నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. చెట్లను పెంచడం సామాజిక బాధ్యతగా స్వీకరించండి, పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో కలిసి రండి. పర్యావరణ దినోత్సవంలో పిలుపునిచ్చిన మంత్రి రావెల. అభివృద్ధిని చూడని ప్రతిపక్ష నేత ఉండటం దురదృష్టకరం. త్వరలో ప్రజలు తరిమి కొట్టడం తథ్యం. జోస్యం చెప్పిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు. వ్యవసాయంతోనే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యం. రైతుల సంక్షేమమే టీడీపీ లక్ష్యం, స్పష్టం చేసిన ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ. ఎన్నికల హామీల సంగతి చెప్పండి, ప్రజల సంక్షేమంపై నాయకులు నోరుపిప్పండి. టీడీపీపై ధ్వజమెత్తిన వైసీపీ నేత అప్పిరెడ్డి. పర్యావరణ పరిరక్షణను సమాజంలోని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించినప్పుడే కాలుష్య నివారణ జరుగుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భవన చంద్ర పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెట్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో పర్యావరణం పెంపొందించేందుకే నీరు చెట్టు కార్యక్రమం ప్రవేశపెట్టినట్లుగా వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పచ్చదనం ఉంటేనే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని మంత్రి కిషోర్ బాబు వెల్లడించారు. వెనకాల బండి చూడు, వెనకాల సందర్భంలో భువన చంద్ర పర్యావరణ పరిరక్షణ సమితి వారు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, మానవ జాతి మనుగడకు ఉపయోగపడేటువంటివి, మానవ జాతి యొక్క భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి ఈ పర్యావరణ రక్షణ అనేది ఈ విధంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం ద్వారా చేపట్టడం చాలా సంతోషం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో నీరు చెట్టు ద్వారా, అది ఆ స్ఫూర్తి ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్ళాలి. అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, అటు ప్రభుత్వ సంస్థలు కానీ, ప్రజలు అందరూ కూడా ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కనుక మనం చేపడితే పర్యావరణం మొత్తం కూడా రక్షించబడుతుంది. పర్యావరణ రక్షణ కనుక జరిగితే మానవ జాతి మనుగడకు ఇంకా ఇబ్బంది ఉండదు. ఈ వాతావరణ కాలుష్యం నివారించడానికి ఎందుకంటే వేరే మార్గం లేదు. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి, పర్యావరణాన్ని రక్షించుకోవటానికి మొక్కలు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రజలందరికీ తెలియచెప్పి, ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి, జాగృతం చేసి, చైతన్యపరిచి ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు కావడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నందుకు గౌరవనీయులు జీవి ఆంజనేయులు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి సత్యమణి గారు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారి ఫౌండేషన్ ద్వారా లక్షలాది మొక్కల్ని ఉచితంగా ఇస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పెద్ద ఎత్తున చేయమని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది. మరి ఈనాడు రావెల కిషోర్ బాబు గారు, మంత్రి గారు, భువన చంద్ర పర్యావరణ పరిరక్షణ సమితి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున చేయడం ఎంతో అభినందనీయం. మరి ఈ సందర్భంగా మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ట్రస్టులు ప్రోత్సహిస్తూ మొక్కలు నాటేదాన్ని, పర్యావరణానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నందుకు, మరి ఈరోజు మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్యం కోసం, అభివృద్ధి కోసం, ఆనందం కోసం మనం లక్షల మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. రాజకీయ అనుభవం, సంస్కారం లేని ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండడం చాలా దురదృష్టకరమని టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేతకు మతి భ్రమించిందని మండిపడ్డారు. 13 కేసులలో ముద్దాయిగా ఉండి 16 నెలల జైలు జీవితం అనుభవించిన నాయకుడికి అభివృద్ధి గురించి ఏమి తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిపై ఏదో ఒక ఆరోపణ చేసి ప్రజలలో గందరగోళం సృష్టించేందుకే ప్రయత్నిస్తుంటున్నాడు తప్ప ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం ఆలోచించడని జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. మన ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చి మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఒళ్ళు మరిసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. 13 కేసుల్లో ఏమని ముద్దాయిగా ఉండి ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి నువ్వు 16 నెలలు జైలు శిక్ష చేసినా కానీ నీలో మార్పు రాలేదంటే ఇది చాలా దురదృష్టకరం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కృషి చూసి అహర్నిశలు ఆయన కష్టం, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి తపన, ఆరాటం, ఆయన చేసినటువంటి కష్టం చరిత్రలో మర్చిపోలేనటువంటిది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కష్టం చూసి స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేయాలని, కరువు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు కష్టపడతా ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా సహకరించాల్సినటువంటి నువ్వు నిర్మాణాత్మకంగా రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సినటువంటి నువ్వు చేయాల్సిన పని ఇదేనా అని అడుగుతా ఉన్నా. మాట్లాడాల్సిన విధానం ఇదేనా? అడుగడుగున నువ్వు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవటం ఇది నీకు న్యాయంగా ఉందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. సభ్యత సంస్కారాలపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని వైసీపీ నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. టీడీపీ 2 ఏళ్ల పాలన చూసి ప్రజలు సిగ్గుతో తల దించుకునేలా ఉన్నదన్నారు. ఎన్నికలలో టీడీపీ ప్రజలకు ఇచ్చిన రుణమాఫీలు, విద్యార్థుల నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్లు హామీలన్నీ తుంగలకు తొక్కారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చరని వారిని చెప్పుతో కట్టాలని అంటే దానిని కింది స్థాయి నాయకుల నుంచి పెద్ద నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని అప్పిరెడ్డి జోసెన్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి గులాం రసూల్ గారు ఝాన్సీలోకి వచ్చినటువంటి తెలుగుదేశ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జరిపినటువంటి ఆయన పరిపాలన తీరుతనులు చూస్తూ ఉంటే నిజంగా ఈరోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి కానీ లేదు, తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో ఆయన తొలి సంతకాల పేరుతో చేసినటువంటి 5 సంతకాలకు సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అమలు జరుగుతున్నాయో ఆయన ఏ ఒక్కరిని అడిగినా కూడా తక్కువ లేదు అనే సమాధానం ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. నేను అడుగుతా ఉన్నా, నీవు అత్యంత ప్రచారం చేసినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కార్యక్రమం కానీ, డ్వాక్రా సోదరీమణులకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ, చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి మాట కానీ, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగి వృత్తిస్తానని ఆ రోజు చెప్పినటువంటి మాట కానీ, లేదు నువ్వు సంతకాలు పెట్టినటువంటి ఆ రోజున ఇవాళ అన్న క్యాంటీన్స్ ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నా. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతు బాగుండాలనే తలంపుతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు రుణ మాఫీని ఒక యజ్ఞంలా స్వీకరించారని ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తెలిపారు.
నవ నిర్మాణ దీక్ష వారోత్సవాలలో భాగంగా ఉర్దూ పాఠశాలలో వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వ్యవసాయంపై మేధో మథన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఎమ్మెల్సీతో పాటు టీడీపీ నాయకులు మద్దాళిగిరి ముఖ్య అతిథులుగా పాల్గొని వ్యవసాయం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి వ్యవసాయం రైతుల కష్టాల గురించి బాగా తెలుసు కాబట్టే రైతులకు ప్రత్యేకంగా పలు పథకాలు ప్రవేశపెట్టినట్లుగా ఆయన స్పష్టం చేశారు. పెండింగ్ ఉన్నటువంటి బౌలార్థక సాగర్ ప్రాజెక్టు పోలవరం రైతు సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి వారిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. తీసుకుంటుంది ఇదే కాకుండా వాటర్ చేరుకోవడం జరిగింది. ఇవాళ ఈ నాలుగవ రోజున చర్చా కార్యక్రమం వ్యవసాయం దాని అనుబంధ సంస్థలు వరంగా ఈ మేధో మదన చర్చా కార్యక్రమం పైన మాట్లాడటానికి ఇవాళ విద్యావంతులైనటువంటి వాళ్ళు ఎంతోమంది హాజరవటం జరిగింది. ఇవాళ అనేక అంశాలపైన చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఇవాళ చర్చనీయాంశము వ్యవసాయం అనగానే ఈ దేశంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా అది ప్రాథమికమైనటువంటి రంగంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇటువంటి ప్రాథమిక రంగంలో ప్రధానమైనటువంటి ఎలిమెంటు వ్యవసాయదారు రైతే రాజు కావాల్సినటువంటి అవసరం ఉంది. రైతు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడకూడదు. ఇంతకుముందు రైతులు పంటకి విరామం ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాము. అంటే రైతుకి మరి ఎప్పుడైతే గిట్టుబాటు ధర రాదో మరి వ్యవసాయం చేయడానికి మరి నీరు ఎప్పుడైతే దొరకతో అప్పుడు పంటకి మరి విరామం ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. మరి 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితి రైతుకు రాకూడదు. రైతు సంతోషంగా ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా రైతుల యొక్క ప్రయోజనం కోసం మరి 24,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయటం అనేటటువంటి జరిగింది. దాదాపు 54 లక్షల రైతులు ఇందు మూలంగా ప్రయోజనం పొందటం అనేటటువంటి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష నేత జగన్ ఉపయోగిస్తున్న భాషను తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. ఐబీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జగన్ పై నిప్పులు చెరిగారు. రాజకీయంగా సంక్షోభం సమాజంలో అలజడి అరాచకాలు సృష్టించడానికే ఇలాంటి వాళ్ళు ఉంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశాలలోని పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉంటే జగన్ ఆ కంపెనీలు రాకుండా అడ్డుకుంటున్నాడని అన్నారు. జగన్ తన తీరు మార్చుకోకపోతే ప్రజలు తరిమి తరిమి కొడతారని మంత్రి కిషోర్ బాబు ధ్వజమెత్తారు. వార్లు తెలుగు జాతి ప్రజలు ఎక్కడున్నప్పటికీ కూడా ఏ స్థానంలో ఉన్నా మాతృదేశం మాతృ రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రాన్ని గుర్తుంచుకోవటం మాతృభూమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధికి వారి వంతు సహకారం సహాయం అందించడం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా రూపొందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషికి ఆయన పడుతున్నటువంటి శ్రమకు ప్రత్యక్షంగా పరోక్షంగా విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి అందించాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకోవడం జరిగింది. కూడా స్వచ్ఛందంగా నవనిర్మాణ దీక్షలో పాల్గొనటం చూసాం. రేపు 8వ తారీఖు వరకు అనేక అంశాల మీద చర్చలు ఇష్టాగోష్ఠి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజల్లో స్ఫూర్తిని నింపాలని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ
రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క జరుగుతూ ఉంటే, మరొక పక్క ఈ రాష్ట్రాన్ని ఏ విధంగానైనా నాశనం చేయాలని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పేసి ఒక కుట్రపూరిత రాజకీయాలు మరొక పక్క జరుగుతూ ఉన్నాయి. ఆ అభివృద్ధిని ఎలాగైనా అడ్డుకోవాలని రాజకీయ కుట్ర చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క సంక్షేమ బాటలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే, మరొక పక్క ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని మరొక పక్క జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని ప్రచారం మొదలు పెడతా ఉన్నాడు. ఒక పక్క దేశీయ విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి వస్తున్నాయి, పెద్ద ఎత్తున దేశ విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ముందుకు వస్తుంటే, మరొక పక్క జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దేశ విదేశీ పెట్టుబడులు రాకూడదని చెప్పేసి కూడా అతను రకరకాల ప్రయత్నాలు కుట్ర కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు. భవిష్యత్తు తరాల వారికి నీరు అందించాలనే ముందు చూపుతో ముఖ్యమంత్రి చేపట్టిన ఇంకుడు గుంతలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకే సదస్సులు నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ప్రెసిడెంట్ రవీంద్రన్ తెలిపారు. ఆదివారం ఒక హోటల్లో ఇంకుడు గుంటల ఆవశ్యకతను తెలియజేసేందుకు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సీతారామయ్యతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవీంద్రన్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇంకుడు గుంతల వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దయచేసి నా దగ్గర రికార్డ్ చేయండి, దీన్ని మున్సిపల్ ఏరియాలో ఉన్న అన్ని ప్లాన్ లేదు. నేను 2010 ఛార్జ్ తీసుకున్నాకే ఇది దానిలో బోర్డు రాయడం, ఫోటోలు ఎవిడెన్స్ తీసుకొని నా దానికైతే 125 వాటర్స్ క్లబ్ కొట్టే పెట్టాలని, అట్లనే మీరంతా కూడా పాలు ఆడేసని, లేకపోతే లైన్స్ లో వైజాగ్ లో స్థాపించబడి ఇక్కడి నుంచే ఇతర దేశాలకు వ్యాప్తి అయింది కాబట్టి ఇక్కడంతా డౌన్ టాడ్ అని సీఎం గారు ఇంకుడు గుంటల గురించి చాలా ప్రచారం చేస్తున్నారు. దాని గురించి మా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఈరోజు స్పీకర్గా చిలకాంత్ సీతారామ గారు, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్గా ప్రెసిడెంట్గా కూడా ఎలక్ట్ అయ్యారు. వారు మన ఇళ్లలో అపార్ట్మెంట్స్లో ఇంకుడు గుంటల గురించి ఆవశ్యకత గురించి చాలా చక్కగా అందంగా చేశారు. ఇంకుడు గుంటలు మామూలుగా ప్రతి ఇంట్లో ప్రతి అపార్ట్మెంట్లో చాలా ఇప్పుడు ఆ ఇంటిని బట్టి ఆ అపార్ట్మెంట్ మన సైజు ఎన్ని మనకు అవుతుంది. మామూలుగా పై టౌన్లో సుమారు 9 అడుగులు అనుకోండి, దాంట్లో ఒక 3 అడుగులు కింద టౌన్లో 1.5 మెటలు వేసి దానిపైన 1.5 ఫీటు 20 mm మెటల్ వేయటం, దానిపైన 1 ఫీటు బేబీ చిప్స్ వేయటం, దానిపైన ఒక 2 ఫీటు ఇసుక ఎన్ని వేస్తే మనం పైనుంచి వర్షం వచ్చిన తర్వాత పైనుంచి మన ఇళ్లలో ఉన్న పైన అంతా కూడా దీంట్లో ఇంకుడు గుంటలోకి ఆ వాటర్ చేరుతుంది. ద్వారా ఆ వాటర్ ఇంకుడు గుంటల్లోకి వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటే మన భావి తరాలకు కూడా ముందు కూడా వాటర్ ఉంటుందని దీని ఆవశ్యకత. విరామం.